Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా జరుగుతుందని రామోజీ అసలు ఊహించలేదేమో. తాను రాసిందే వార్త, చెప్పిందే నిజం. ప్రభుత్వానికి తాను ఎంత చెబితే అంతే అన్నట్లుగా వ్యవహరించిన మార్గదర్శి ఈనాడు మీడియా గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు చుక్కలు కనబడుతున్నట్లున్నాయి. చెరుకూరి రామోజీరావుతో పాటు ఆయన కోడలు మార్గదర్శి ఎండి చెరుకూరి శైలజను సిఐడి విచారించింది. జూబ్లీహిల్స్లోని శైలజ ఇంటికి 3 బృందాలతో కూడిన 23 మంది సిఐడి అధికారులు వెళ్లారు. మామ కోడలు ఇద్దరిని సిఐడి అధికారులు విచారించారు. తన గ్రూప్ సంస్థల పనితీరుపై ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేసినా రామోజీ సహించేవారు కాదట. ఎందుకంటే 2019 వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ రామోజీకి అనుకూలంగానే వ్యవహరించాయి. రామోజీ సంస్థల్లో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నా వాటి జోలికి వెళ్లేందుకు కూడా సాహసించలేదు. అలాంటి పరిస్థితుల నుండి ఇప్పుడు రామోజీ సిఐడి విచారణకు కూర్చోవలసి వచ్చింది. ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి కారణంగా మాత్రమే జరిగిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ అంటేనే ఒళ్లంతా కారం రాసుకున్నట్లుగా రామోజీ పూనకాలతో పూర్తి వ్యతిరేక వార్తలు రాస్తున్నారు. ఉన్నవి లేనివి కల్పించడమే కాకుండా ఎప్పటిప్పటి విషయాలను త్రవ్వి బయటకు తీసి మరీ బ్యానర్ కథనాలు ఇస్తున్నారు. దాంతో జగన్కు కూడా మండింది. చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే తనపై పూర్తి వ్యతిరేకంగా వార్తలు కథనాలు రాస్తున్న రామోజీని ఒక చూపు చూడాలని అనుకున్నారు. దాని ఫలితమే మార్గదర్శిపైన కేసులు, అరెస్టులు, విచారణలు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారమే అక్రమమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టానికి వ్యతిరేకంగా రామోజీ అక్రమ వ్యాపారం చేయడమే కాకుండా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే తనలోనే బొచ్చడు బొక్కలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ల బొక్కల గురించి మాట్లాడకూడదనే జ్ఞానం ఉండాలి. మనం గాజుగదిలో కూర్చొని బయట వాళ్లపైన రాళ్లేస్తే ఏమవుతుంది? మన గాజు కూడా విరుగుతుంది. ఈ విచక్షణ కోల్పోయిన కారణంగానే ఇప్పుడు రామోజీ సిఐడి విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు విచారణకు కూర్చున్న రామోజీకి రేపేమవుతుందో చూడాలి.